ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్ గురించి నేర్చుకోబోతున్నాం. రియాక్ట్ జేఎస్ని జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి లైబ్రరీ అని అంటాం. ఎందుకు జావా స్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీ అంటున్నామంటే, జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్ని బేస్ చేసుకొని ఈ రియాక్ట్ జేఎస్ని డెవలప్ చేశారు కాబట్టి అందుకని దీన్ని జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని అంటాం. దీన్నే ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని కూడా అంటాం. అసలు ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అర్థం. దట్ మీన్స్ నో నీడ్ టు పే మనీ. ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ లేదా రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి యూ నో నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. దట్స్ వై వీఆర్ కాలింగ్ ద రియాక్ట్ జేఎస్ యాజ్ ఏ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని అంటాం. అంతేకాకుండా దీన్ని డిక్లరేటివ్ ఎఫిషియంట్ ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్ బేస్డ్ లైబ్రరీ అని కూడా అంటాం. ఏమంటాం, ఇది ఓపెన్ సోర్స్ లైబ్రరీ అన్నా, డిక్లరేటివ్ లైబ్రరీ అన్నా, ఎఫిషియంట్ లైబ్రరీ అన్నా, ఫ్లెక్సిబుల్ లైబ్రరీ అన్నా, లేదా కాంపోనెంట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అన్నా, అంతా ఒకటే. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు రియాక్ట్ అంటే ఏంది అని, అప్పుడు నువ్వు చెప్పాలా ఇక్కడ పైన ఉన్నటువంటి డెఫినేషన్ కానీ లేదా కింద ఉన్నటువంటి డెఫినేషన్ నువ్వు చెప్పచ్చు. రియాక్ట్ జేఎస్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిక్లరేటివ్ ఎఫిషియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ బిల్డింగ్ రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్ అని అంటాం. లేదు అంటే ఏదైతే వ్యూ లేయర్ అనేది ఉందో, అప్లికేషన్కి సంబంధించినటువంటి వ్యూ లేయర్ అనేది ఉందో, ఆ వ్యూ లేయర్ని డెవలప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ కాంపోనెంట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వ్యూ లేయర్ ఆఫ్ ది అప్లికేషన్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్రౌజర్లో ఏదైతే నీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో దీన్ని యుఐ అప్లికేషన్ అంటాం, లేదా వెబ్ అప్లికేషన్ అంటాం, లేదా ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని మనం డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఒక హెడ్డరు, ఇదంతా కూడా ఒక సైడ్ నావిగేషను, ఇదంతా కూడా మెయిన్ కంటెంటు. సో ఈ పిక్చర్లో చూసినట్లయితే కనుక మీరు మనకేముంది, హెడ్డర్ పార్ట్ ఉంది, కంటెంట్ పార్ట్ ఉంది, ఫూటర్ పార్ట్ ఉంది, లెఫ్ట్ నావిగేషన్ అనేది ఉంది. ఇదంతా కూడా ఒక అప్లికేషన్ అనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ని, ఇండివిడ్యువల్ పార్ట్స్ని డెవలప్ చేయడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అసలు ఇక్కడ కాంపోనెంట్ అంటే ఏంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్నే ఒక్కొక్క కాంపోనెంట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి రియాక్ట్ జేఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం రీయూజబుల్ యుఐ కాంపోనెంట్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ని ఎందుకు యూజ్ చేయాలా, రియాక్ట్ వల్ల బెనిఫిట్ ఏంది, రియాక్ట్ని ఏ లేయర్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.